పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 17A 17C ఫామ్లు భద్రపరిచిన ట్రంక్ పెట్టె కీస్ మిస్ అయ్యాయి. ట్రంక్ పెట్టె తాళాలు లేకపోవడంతో అధికారులు పగలగొట్టారు. అటు ట్రంక్ పెట్టె తాళం చెవులు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 17A 17C ఫామ్లను వేరు చేస్తున్న అధికారులు సాయంత్రం వరకు ప్రక్రియ ముగించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు ధర్మపురి ఎన్నికలకు సంబంధించి తనకు న్యాయం జరుగుతుందని హైకోర్టు మీద పూర్తి నమ్మకం ఉందంటున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ రెడ్డి అందిస్తారు. ధర్మపురి అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్ కౌంటర్ అయితే పగలగొట్టినప్పటికీ లోపల ట్రంక్ బాక్స్ కూడా ఓపెన్ లేవు, దాని కీస్ లేవు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న ప్రస్తుతానికి మనతో అడ్డూరి లక్ష్మణ్ చెప్పండి, లోపల ఎన్ని బాక్స్ అన్నా? ఇప్పుడు మొత్తం లోపల ట్రంక్ పెట్టలు 15 నుంచి 16 ట్రంక్ పెట్టలు ఉన్నాయి అన్న. పెద్ద పెద్ద ట్రంక్ పెట్టలే, దాని కూడా యాక్చువల్లీ ప్రతి దాని మీద సీల్ వేయాలి, ప్రతి దాని మీద రాయాలి అని లేమున్నాయని. అది ఏం రాయాలి, ఒక 4 పెట్టెలు లాక్ చేసిండ్రు, ఆ లాక్ చేసిన తాళాలు కూడా లేవు. లేకపోతే తాళాలు పలగొట్టాలని కలెక్టర్ గారు ఎలక్షన్ అధికారి అడిగినారు, మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ అనేది హైకోర్టు ఆర్డర్ ప్రకారం పలగొట్టిండు, అవి కూడా ఓపెన్ చేసిండ్రు. దాంట్లో కలెక్టర్ హైకోర్టు అడిగినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ దొరికినాయి, ఇప్పుడు వీడియోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్స్ దొరకాలి, దానికి సంబంధించిన నెక్స్ట్ స్టేజ్ అది. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఒకటే అంటున్నాం, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రికి సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియలో పట ఇంత పెద్ద గత 10 తారీఖు నుంచి అంటే ఈరోజు అంతా 22వ 23వ తారీఖు 13 రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంటే మనం క్యాబినెట్ మంత్రి ఈశ్వర్ గారు ఇవాళ ఎందుకు రాలే, ఆయన ఎందుకు మాట్లాడతలేడు? ఏమన్నంటే కలెక్టర్ గారు సీల్ ఎవరేసిండు? జిల్లా కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉన్నటువంటి ఒక రిటర్నింగ్ అధికారి అంటే ప్రభుత్వంలో పనిచేసే అధికారి సీల్ వేసినాడు. అది ఎవరు ఆధీనంలో పనిచేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తారు. అయినప్పటికీ మాకు కోర్టు మీద నమ్మకం ఉన్నది. ఈ యొక్క ఏదైతే 17A 17C వీడియోగ్రాఫ్స్ అన్నింటికి సంబంధించినటువంటి వీడియోగ్రాఫ్స్ కూడా మా అబ్జెక్షన్స్ ఏదైతే మేము చివరి అనౌన్స్మెంట్ అప్పుడు మేము అబ్జెక్షన్ గంటన్నర పోలింగ్ మొత్తం కౌంటింగ్ మొత్తం ఆఫ్ చేసినాము. అవన్నీ రికార్డ్ అయి కోర్టు ముందు పోయిన తర్వాత మాకు హైకోర్టు మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం విశ్వాసం తెలియజేస్తున్నాం మీ ద్వారా. సో మొత్తానికి ఇది లోపల కూడా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి లాక్స్ ఓపెన్ చేసినప్పటికీ లోపల ఉన్నటువంటి ట్రంక్ బాక్స్ సంబంధించినటువంటి తాళాలు కూడా మాయమయ్యాయి, వాటిని పగలగొట్టడం జరిగింది. మొదటికైతే తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, తనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నటువంటి తాజా పరిస్థితి కనిపిస్తుంది. 26వ తేదీ రోజున హైకోర్టుకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సింది. చూడాలి రాబోయే రోజుల్లో 26వ తేదీన కోర్టు ఏం తెలుస్తుంది, ఏ విధంగా ఇది ముందుకు వెళ్తున్నది మాత్రం వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రజిత కలిపి విజయభాస్కర్ రెడ్డి, TV5 న్యూస్, జగిత్యాల జిల్లా.